మీరు ఇండియాలో లేరు, కానీ సడన్గా మళ్ళీ మీరు పార్టీ టికెట్ మీకు దక్కింది, ఎట్లా సాధ్యమైందండి అని చెప్తారు? లేనని ఎట్లా అంటారండి? నేను చాలామంది ఎక్కడైనా ఉద్యోగాల కోసమే కానీ చదువుల కోసం వేరే ఇతర దేశాలకు పోతూ ఉంటారు, కానీ పుట్టిన దేశంతో సంబంధం లేకుండా ఉండదు కదా ప్రాంతంతో. తప్పకుండా అండి, డెఫినెట్గా కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు వాళ్ళు మా అత్త మామలు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత. ఓకే, ఆస్తులు పంచుకోవడమే కాదండి, ఆశయాలను కూడా పంచుకోవాలి కదా, అందుకనే నేను వచ్చిన. చాలా మంచి ఆశయం, డెఫినెట్గా ఖచ్చితంగా. కాకపోతే ఇవాళ రేపు అందరూ అట్లా ఆలోచించట్లేదు కదా? అది వాళ్ళ ఇష్టం అండి, నాకు మటుకు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఉంది.